డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ కూడా ప్రదీప్ రెడ్డి కోరారు. రేపటి వరకు కూల్చివేత చేపట్టద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా విధి విధానాలపై హైకోర్టు ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జన్వాడ ఫామ్ హౌస్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జన్వాడ ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకరపల్లి రెవెన్యూ అధికారి తదితరులు చేర్చారు. రేపటి వరకు కూల్చివేత చేపట్టొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా విధి విధానాలపై హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో రేపటి వరకు పిటిషన్ లో దాఖలు చేసినట్లుగా కూడా ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, జన్వాడ ఫామ్ హౌస్ పై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, హైదరాబాద్ ఉన్నటువంటి పరిమితులు ఏంటి? ఆ పరిమితులన్నీ కూడా తెలపాలంటూ కూడా కాసేపటికే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఫర్దర్ విచారణ అంతటిని కూడా ఈ రోజు మధ్యాహ్నం 2:30 విచారణను విచారిస్తామంటూ కూడా హైకోర్టు చెప్పింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము ప్రదీప్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ మీద విచారణ జరిగింది. హైదరాబాద్ జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చివేతల పైన స్టే ఇవ్వాలంటూ కూడా ప్రదీప్ రెడ్డి తన పిటిషన్ లో కోరారు. అయితే హైదరాబాద్ లీగల్ స్టేటస్ ఏమిటని హైకోర్టు ప్రధానంగా ప్రశ్నించడంతో ఈ నేపథ్యంలోనే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివద్దంటూ కూడా హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన ఎందుకు ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి, రాజకీయ పరంగానే ఇదంతా కూడా జరుగుతుందంటూ కూడా తన పిటిషన్ లో పెట్టుకున్నారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ విధి విధానాలు ఏమిటి, ఏ ప్రాతిపదికన హైదరాబాద్ ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే డెఫినెట్ గా ఇది చాలా కీలకమైనటువంటి విచారణగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చివేతలు సవాల్ చేసి కూడా ఈ పిటిషన్ దాఖలు చేసింది. వన్స్ జన్వాడకి సంబంధించి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ వ్యవహారంలో కూడా కూల్చివేయద్దు అంటూ కూడా ఈ పిటిషన్ దాఖలైన నేపథ్యంలోనే డెఫినెట్ గా వన్స్ జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి హైకోర్టు ఒకవేళ కూల్చవద్దు అని ఒకవేళ ఆదేశాలు ఇస్తే మొత్తం పూర్తి స్థాయిలో
కూల్చివేతలన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో ఏం జరగబోతుంది, ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ విచారించబోతున్నారు, తదుపరి విచారణ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలు ఉన్నప్పటికీ కూడా రేపటి వరకు కూడా జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చవద్దు అంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. సో ఒకవైపు ఆదేశాలు ఇచ్చేశారు కూల్చవద్దు అన్న ఆదేశాలు ఎప్పటికప్పుడు, రేపు మధ్యాహ్నం అంటే రేపు మళ్ళీ ఈ రోజు జరిగినటువంటి విచారణలో పూర్తిగా కూడా వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఒక తీర్పు ఇస్తుంది. పూర్తిగా కూల్చవద్దు అని చెప్తుందా లేకపోతే ఈ మొత్తం కూల్చివేతల పైన క్లారిటీ తీసుకున్న తర్వాత హైదరాబాద్ కొనసాగిస్తున్నటువంటి కూల్చివేతలను కొనసాగించే విధంగానే ఆదేశాలు ఇస్తుంది. ఇదంతా కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఒక జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, అనేక చాలా మంది కూడా ఇల్లీగల్ గా చేపట్టినటువంటి నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా హైదరాబాద్ గత కొన్ని రోజుల నుంచి కూడా కూల్చివేతలను ప్రక్రియగా పెట్టుకుంది. ఎక్కడైతే పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయో ఆ పెద్ద పెద్ద నిర్మాణాలు అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. మనం చూసుకుంటే మాత్రం 3 రోజుల నుంచి చాలా హై లెవెల్లో ఇప్పటికే నిర్మాణాలు అయిపోయి కంప్లీట్ గా ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా హైదరా పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో కూల్చివేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి జరిగినటువంటి విచారణ అత్యంత కీలకంగా మారబోతుంది. జన్వాడ ఫామ్ హౌస్ మీద ఒకవేళ కూల్చవద్దు, పూర్తిగా ఏ స్థాయిలు ఇప్పటికీ కూడా కూల్చవద్దని ఒకవేళ చెబితే మాత్రం మిగతా కూల్చివేతలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.